మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాంపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి ఫిరోజ్ ఖాన్ గారు బరిలో దిగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ విధమైన సంకేతాలు ఇచ్చింది, అభ్యర్థిగా పడడం జరిగింది. కాబట్టి ఈసారి నాంపల్లి నియోజకవర్గంలో ఫిరోజ్ ఖాన్ గారి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుంది ఇప్పుడు అనుమాటలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ముందుగా మా కాకతీయ మీకు కంగ్రాచులేషన్ చెప్తుంది సార్. మరి సార్, నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం, ఫిరోజ్ ఖాన్ గారి విజయం ఎలా ఉండబోతుంది? తప్పకుండా ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. టోటల్ తెలంగాణలో కానీ మా నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రామిస్ చేసింది మేనిఫెస్టోలో ఒక్క పని కూడా అమలు కాలేదు. మా నాంపల్లిలో 15 సంవత్సరం నుంచి ఎంఐఎం పార్టీ ఉన్నది, డెవలప్మెంట్ ఒక చిన్న గవ్వ కూడా కాలేదు. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్, అన్ఎంప్లాయ్మెంట్, రౌడీజం, క్రైమ్, డ్రగ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లం మా నాంపల్లిలో ఉన్నది. ప్రస్తుతం మా నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఆల్టర్నేటివ్ కావాలి, ఒక మార్పు కావాలి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి, కాంగ్రెస్ మోస్ట్ సెక్యులర్ పార్టీ కాబట్టి, ఫిరోజ్ ఖాన్ చాలా మంచి వర్కర్. సో ఈ కాంగ్రెస్ అండ్ ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కాంబినేషన్లో అభివృద్ధి బాటాలో నాంపల్లి రావాలి అంటే మాకు తీసుకురావాలి అని నాంపల్లి డిసైడ్ అయింది. తప్పకుండా నాంపల్లి సమస్యలకి కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ ఖాన్ పరిష్కారాలు తీసుకువస్తాం. కాంగ్రెస్ పార్టీ మీకు నాంపల్లి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు, దీనిపై మీ స్పందన ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? 2009 2014 ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నది, దానికోసం నాకు టికెట్ ఇవ్వలేదు. అందరికంటే గట్టి క్యాండిడేట్ నేనే. ఇప్పుడు ప్రస్తుతం ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో పోతున్నారు. సో రాహుల్ గాంధీ టీం సర్వే చేస్తే గట్టి క్యాండిడేట్ నాంపల్లిలో సెక్యులర్ క్యాండిడేట్ ఎవరంటే నా పేరు వచ్చింది. దానికోసం రాహుల్ గాంధీ గారు అప్పుడు నాకు పిలిపించినారు. నేను రాహుల్ గాంధీ దగ్గర పోలేదు, రాహుల్ గాంధీ గారు నాకు పిలిపించిన. అది పెద్ద మాట కాదు, కానీ వాస్తవం మీకు చెప్పాలి అని. సో ఎంఐఎంకి ఆల్టర్నేటివ్ ఫిరోజ్ ఖానే. ఆ 2009లో నిరూపించినాం, 5000 ఓట్లతో ఓడిపోయి మళ్ళీ టీడీపీతో కంటెస్ట్ 14లో చేసి 50,000 ఓట్లు తెచ్చినాం. ఇప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మేం సెక్యులర్, ఆల్టర్నేటివ్ కావాలి, డెవలప్మెంట్ ఏం కాలేదు. తప్పకుండా ఇప్పుడు పబ్లిక్ ముందుగానే ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఇప్పుడు సోషల్ మీడియా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా 4th పిల్లర్ ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా 5th పిల్లర్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు అవగాహన వచ్చేసింది. అరే బట్టెబాజ్ మాటలు మాట్లాడుతున్నారు ఈ కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇక్కడ ఎంఐఎం కానీ, అసదుద్దీన్ కానీ. మంచి వ్యక్తికి తీసుకురావాలి, ఒకసారి ఫిరోజ్ ఖాన్కి ఛాన్స్ ఇద్దాం, ఒకసారి నాంపల్లిలో కాంగ్రెస్కి ఇద్దామని డిసైడ్ అయిపోయినారు. చూడాలి 7th నాడు వాళ్ళు ఏ విధంగా పోలింగ్ చేస్తారు, అండ్ 11th నాడు రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏం మేనిఫెస్టో ఉంటుంది, నా పర్సనల్ కూడా ఒక మేనిఫెస్టో ఉంటుంది, రెండూ అమలు చేయాలి అని మీ వ్యూవర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా. నా గురించి మీరు ప్రేయర్ చేయాలి, నేను చెప్పిన మాట చేయాలి, నేను దాని మీద నేను నిలవాలి. థ్యాంక్ యూ, జై హింద్. ప్రధానంగా మీరు నాంపల్లి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు, అదేవిధంగా మీ ప్రచారం ఎలా ఉండబోతుంది? ప్రచారం రాహుల్ గాంధీ గారు పిలిపించిన 5 మంత్స్ నుంచినే మా నాంపల్లి స్టార్ట్ అయింది ఎలక్షన్ మోడ్. అండ్ మేము 2014 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉన్నాం, రాత్రి పగలు ప్రజల్లోనే ఉన్నాం. మాది 1 పాయింట్ ప్రోగ్రామ్, మా నాది కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, అనిల్ కానీ, మాకు 1 పాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మాకు బిజినెస్ లేదు, అది ఏం లేదు, ఒట్టి ప్రజలు, ప్రజలు, ప్రజలు. సో మాకు ఎలక్షన్ ఇది నార్మల్, ఏం పెద్ద చేసేది ఏం లేదు. ఇప్పుడు టికెట్ వచ్చింది, ఇది ఫార్మాలిటీ, నామినేషన్ వేయాలి, మేము సాటర్డే నామినేషన్ ఇస్తున్నాం. ప్రచారం పని 5 మంత్స్ ముందునే స్టార్ట్ అయిపోయింది. ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు, అంటే ఈ కాలంలో మీరు చాలా ఒదుగులు ఎదుర్కొన్నారు, అయినా సరే శక్తివంతంగా రాడుదల రాజకీయాల్లో. మరి సార్, నాంపల్లి నియోజకవర్గంలో మీ గెలుపు ఏదో ఉండబోతుంది? తప్పకుండా మా గెలుపు ఎప్పుడే ఉన్నది, కానీ ఇప్పుడు అవగాహన తెస్తున్న అందరికీ ఎంఐఎం పార్టీ ఎప్పుడు రిగ్గింగ్ చేసి గెలుస్తారు, బుర్ఖాలో వస్తారు, కంటిన్యూస్ రిగ్గింగ్ చేస్తారు. ఆ రిగ్గింగ్ మెకానిజం ఆపితే తప్పకుండా మేము గెలుస్తాం. 2009 ఆ మెకానిజం మా దగ్గర లేదు, దానికోసం వాళ్ళు గెలిచినారు.
2014 కూడా ఆ మెకానిజం మా దగ్గర లేదు, దానికోసం గెలిచినారు. ఇప్పుడు 7th డిసెంబర్ మేము గట్టి పోల్ ఏజెంట్స్ కూర్చోపెడుతున్నాం, కెమెరాస్ ఫిట్ చేపిస్తున్నాం, చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఆ బుర్హాలో క్యాడర్ రావద్దు, ఆ డూప్లికేట్ క్యాడర్, వాళ్ళ దగ్గర డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. ఆ రిగింగ్ ఆపితే తప్పకుండా నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం. చివరిగా చెప్పండి, నాంపల్లి నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మరి మీరు మార్పు తీసుకురాండి, డెవలప్మెంట్ చేసే వ్యక్తికి తీసుకురాండి, కరప్షన్ ఫ్రీ వ్యక్తికి తీసుకురాండి, మచ్చలేని క్యాండిడేట్కి తీసుకురాండి. రాత్రి పగలు మీ దగ్గర ఎవరు ఉంటారు, మీకు ఎవరు స్పందిస్తారు, అట్లాంటి పార్టీ అట్లాంటి వ్యక్తికి తీసుకురాండి. ఒకవేళ నాకంటే మంచి ఎవరైనా వ్యక్తి ఉంటే వాళ్ళకు తీసుకురాండి. అదే నా మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా కాకతీయుడిగా మీకు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా నాంపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటున్నారు. అదేవిధంగా ఎంఐఎంకి ఎంఐఎంకి ధీటుగా ఈసారి నాంపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి మహాకూటమి గెలుపొంది ఖచ్చితంగా ఈసారి ఫిరోజ్ ఖాన్ విజయం సాధిస్తుంటున్నారు. మరి కాబట్టి ఈసారి నాంపల్లి నియోజకవర్గంలో మరి ఈసారి కాంగ్రెస్ విజయం, ఫిరోజ్ ఖాన్ విజయం ఎలా ఉండబోతున్నది వేచి చూద్దాం. నమస్తే.